सोशल मीडिया पै आंध्र प्रदेश हाईकोर्ट कन्नर्र चेसिन विषय मनकु तेलिसिंदे न्याय व्यवस्थ मीद जड्जील मीद ट्रालिंग चेसिन वारिनि मीद चर्यलु तीसुकोवडं प्रारंभिंचिंदि न्याय व्यवस्थनु अस्थिरपरचडानिकि एमैना लोतैन कुट्र उन्नदेमो परिशीलिंचाल्सिंदिगा సిబిఐని కూడా కోరారు. ఆ కుట్ర కోణాలను తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా సోషల్ మీడియాపై ఆ మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి కూడా నిప్పులు చెరిగారు. న్యాయ వ్యవస్థపైన జడ్జీలపైన అనుచిత వ్యాఖ్యానాలు చేసే వారిపై ఆంధ్రప్రదేశ్లో విచారణ జరుగుతుంటే అక్కడ కూడా విచారణ జరపాలని కూడా ఆ జడ్జి గారు కోరారు. తాజాగా మద్రాసు హైకోర్టులో కూడా ఇటువంటి విచారణే ప్రారంభమైంది. యూట్యూబ్ చూసి తుపాకులు బాంబులు తయారు చేయటం నేర్చుకుంటున్నారని, అటువంటి సందర్భాలలో యూట్యూబ్ను వేదికను చేసిన వారికి అంటే ప్లాట్ఫామ్ని ఎందుకు శిక్షించకూడదు, వారిని కాన్స్పిరేటర్స్ సహకుట్రకారుడిగా ఎందుకు చేర్చకూడదు అని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. అంటే ఆయన తీర్పు ఏం చెప్పలేదు, మన ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా తీర్పు చెప్పలేదు, డైరెక్షన్ చెప్పలేదు, ఓన్లీ అబ్జర్వేషన్ చేశారు. అందుకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నేరం చేయడానికి ప్రోత్సహించినట్లు కేసు ఎందుకు బుక్ చేయకూడదని ప్రశ్నించింది. వ్యక్తుల ప్రతిష్టను భంగపరచడానికి నేరాలను ప్రోత్సహించడానికి యూట్యూబ్ను కొంతమంది వినియోగించుకుంటున్నారని కూడా కోర్టు అభిప్రాయపడింది. అది వారు చేసిన అబ్జర్వేషన్ చాలా వరకు నిజమే కావచ్చు, కానీ యూట్యూబ్లో ఉండే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా న్యాయ వ్యవస్థలోనూ కార్యనిర్వాహ వర్గంలోనూ లెజిస్లేచర్లో కూడా జవాబుదారీతనం కొంత మేర వచ్చిందన్న విషయాన్ని కూడా మనం గుర్తించాలి. అంటే వారు సోషల్ మీడియా అంతా చెడువైపే పోతున్నదని, అందులో మంచి ఏమీ లేదని కూడా భావించడానికి వీళ్ళ సోషల్ మీడియా వల్ల జవాబుదారీతనమే రావటమే కాకుండా చెడవారి గుండెల్లో సింహస్వప్నంగా మారింది, చెడు పనులు చేసేవారి గుండెల్లో సింహస్వప్నంగా మారింది. సమాచారం ప్రజాస్వామీకరణ అంటే ఇన్ఫర్మేషన్ డెమోక్రటైజ్ కావటం వల్ల సమాచారం చాలామందికి అందుబాటులో ఉంది. ప్రతి వ్యక్తి తన అభిప్రాయాన్ని చెప్పటానికి 10 మందితో పంచుకోవటానికి అవకాశం ఏర్పడింది. అందుకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు చాలా ఉపయోగిస్తున్నాయి. డిఎంకే నాయకుడు కరుణానిధిని బీజేపీ నాయకుడు ఖుష్బూ సుందర్ బొమ్మలను సతాయ్ అనే యూట్యూబ్లో అవహేళన చేస్తూ ఏ దురై మారుగన్ అనే వ్యక్తి చేశారు. దాని మీద తంజావూరు పోలీసులు కేసు బుక్ చేశారు. ద్వేషాన్ని రెచ్చగొట్టారు, ఎవరి మనోభావాలను దెబ్బతీశారు. మళ్ళీ మళ్ళీ వీడియోలు ఆయన చేయటం వల్ల, తాజాగా ఎంకే స్టాలిన్ మీద చేయటం వల్ల మళ్ళీ కొత్త కేసు పెట్టాల్సి వచ్చింది. ఈ గూండా చట్టం కింద ఈ కేసును పెట్టారు. అంటే సోషల్ మీడియాతో, అంటే బాధ్యతారహితంగా వ్యవహరించిన సోషల్ మీడియాతో ఎలా వ్యవహరించాలో ఇంకా స్పష్టత రాలేదు. పోలీసుల్లో కూడా అవగాహన చాలా తక్కువగా ఉన్నది. ఇప్పుడు సిబిఐ వారు కూడా ఈ యూట్యూబ్లో వచ్చిన మీద ట్రాలర్స్ మీద వచ్చిన కేసుల విచారణలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో పలు న్యాయ అంశాలు, పత్రికా స్వేచ్ఛ, పౌర స్వేచ్ఛలు, రాజ్యాంగపరమైన అంశాలు ఇముడి ఉన్నందున పోలీసులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కింది స్థాయి పోలీసు అధికారులకు దీనిపై అవగాహన ఉండే అవకాశాలు తక్కువ. అందువల్ల ప్రభుత్వము దీనిపై ఒక హేతుబద్ధమైన విధానాన్ని రూపొందించడం మంచిదిలా కనిపిస్తున్నది.